క్రీస్తునందు ప్రార్థనా ఛానల్ యొక్క ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పోయిన బుధవారం రాత్రి ఏడింటికి గురువారం పగల పదకొండింటికి చూసి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందారని నమ్ముతూ ఇంకా బుధవారం బుధవారము గురువారం పదకొండింటికి కూడా మీరు చూసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభు పేరే మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే చాలామంది విని ఫోన్లు చేసి ఆత్మీయమైన మేళ్లు పొందుతున్నామని ఆనందిస్తున్నటువంటి వారికి మరి ఫోన్ చేసి మళ్ళీ ప్రార్థన చే వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మీకు అవసరమైతే వాక్యమైన మీరు ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్లు చేసి ఆత్మీయమైన మెళ్ళు ప్రార్థన ద్వారా పొందండి ఓకే మరి వాక్యం చదివి కొద్ది నిమిషాలు మనకి ఇచ్చిన సమయంలో ప్రభువుని మహింపరుద్దాం మనం కూడా ఆత్మీయమైన మెళ్ళు పొందడానికి ప్రభు మా మనకి పరిశుద్ధ ఆత్మ సహాయం అందించునుగాక అందించినందుకు స్థుతిస్తూ జపన్యా ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని నేను చదివి లేఖనాలు మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను యహోవా ఉగ్రత దినమున తమ విండి బంగారములో వారిని తప్పింపలేకపోవును ఈ మాటను మరొకసారి చదువుతాను వినండి యుహోవా ఉగ్రత దినమున తమ విండి బంగారములో వారిని తప్పింపలేకపోవును చిన్న ప్రార్థన ప్రొవ్వా కొద్ది నిమిషాలు చదవబడిన లేఖన భాగమును మీరు బోధించి కూడి వచ్చిన కావాల్సినటువంటి నీ మాటలు వారికి మీరు బోధించి వారి హృదయాలలో ప్రభ్వాదయ హృదయము తెరవబడినట్లు చేయి నీ దీనదాసు నన్ను మరుగుపరుచుకో నేను ఎలా స్వరముతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయంలోని పిల్లలు ఆత్మీయ మేల్లు పొందినట్లు సాయం వేస్తున్నావు అడుగుతున్నాను తండ్రి ఆమె అయితే ఈ జపన్యా ఈ గ్రంథములో మరి దేవుడు అతనితో భక్తునితో సేవకునితో మాట్లాడిన మాట ఏంటంటే యుహోవా ఉగ్రత దినము చక్కగా మాట్లాడుతున్నాడు వెండి బంగారములున్న వారిని తప్పింప లేకపోవును వెండి బంగారములు వారిని తప్పింప లేకుండాను చాలామంది వెండి బంగారములు ఈ శరీర అలంకారం అలంకార విషయంలో చాలామంది ఈరోజున ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితులు పరలోకానికి వారసులు కాలేని పరిస్థితులు పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు అందుకని ఎక్కువగా భక్తులు ఈ రీతిగా మనకి తెలియజేస్తున్నాడు అంటే ఆయన ఉగ్రత దినముంది ఆ దినములో నీవు వెండి బంగారములు వాటి మీద ధనం మీద ఐశ్వర్యం మీదను ఆశ పెట్టుకుంటే అవేం చేస్తాయి అంటే నిన్ను త్రవపక్కడం పడిన విత్తనము రెండోది రాతి నెలలు పడిన విత్తనము మూడోది ముళ్ళతుప్పల్లో పడింది ముళ్ళ తుప్పల్లో పడింది ధనమోహం అని ఉంది బాగా అర్థం చేసుకో నేను వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ తెచ్చి కూర్చుంటున్నారు అలాగ మీరు కూడా బైబుల్ తీసుకొచ్చుకొని కూర్చోండి కూర్చోవటం ద్వారా ఈ వాక్యాన్ని మీరు చూస్తూ ద్వారా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది మీరు కూడా బైబిల్ చూస్తూ ద్వారా కొంచెం ఆత్మీయమైనటువంటి మేళ్ళల్లోకి వెళ్ళవచ్చు ఆ రిఫరెన్సు ఆ వచనం కూడా నీకు అర్థమవుతుంది అది అర్థమైనప్పుడు నీ హృదయంలో ఆ వాక్యం పడినప్పుడు నీ జీవితం బాగుపడుతుంటుంది కనుక మరి లేఖనాలు బోధిస్తుంటున్నప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా బైబుల్ తీసుకొని అక్కడ కూర్చొని వినటం ద్వారా రెండు విధాలుగా ఆశీర్వాదం పొందుతావు అటు వాక్యం చదువుతావు వింటావు గ్రహిస్తావు ఖచ్చితంగా బండి మీద కట్టబడినటువంటి పునాదిగా నిజీవితం ఉంటుంది అందుకని ఇక్కడ యుహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారంలో అక్కరికి రావంటండి చూడండి ఒకసారి చాలామంది వాటి మీదనే ఆశ కలిగి ఉంటారు వాటి మీదనే ఆ ధనం మీద వెండి బంగారాల మీద వాళ్ళు ఆశ పెట్టుకొని ఉంటారట అందుకనే ఆశపెచ్చుకున్నటువంటి ఆ బంగారం ఎలాగైపోతుందో అనేది యష్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు భక్తుడు దేవుని పిలుపుకు లోబడి వచ్చినటువంటి యష్యా చెబుతాడు మరి రెండవ అధ్యాయములో చక్కగా ఇరవై వచ్చినము ఆ దినమున యహోవా భూమిని గజగజ గజ వణికింప లేచినప్పుడు ఆ దినము భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు కదా ఇందాకేం చూసాము మనము దేవుని పిల్లలు చూస్తుంటున్నారు మరి చాలా గమనిస్తుంటున్నారు యుహోవా ఉగ్రత దినం అంట వెండి బంగారములను మీకు అక్కడికి రావు వెండి బంగారములు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేవు కానీ నరకానికి తీసుకెళ్తే అన్నట్లుగా ఇక్కడైతే అవి వాహోవాదినము గజ గజ వణికింప లేచున్నప్పుడు అని చెబుతూ అక్కడ ప్రియదేవని పిల్లల కింద రెండు వచ్చినాల్లో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి చూడండి వారట కొండ గుహల్లోనూ సందుల్లోనూ దూరవలెనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకునిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకు గబిలాలకి వేస్తారట వారు పూజించటానికి చేయించుకున్నటువంటి వెండి విగ్రహములను బంగారు విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎవరికేస్తారట అంటే వెలుకలో గబిలాయి తినేస్తాయట ఎందుకంటే ఆ వెండి బంగారముతో నీవు విగ్రహాలు చేయించుకొని పెట్టుకున్నావు అయితే యహోవాదనం మొదటి ఇరవై వచ్చిన మొదటిలో భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు ఎవరు లేస్తున్నారు ఇప్పుడేనా ప్రభు అయినా యశు క్రీస్తు నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచిన ఆయన 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 కోపం వచ్చే పనులు చేస్తుండడం బట్టి ఆయన ఎందుకంటే పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దని దేవుడు చెబితే ఇక్కడ కొంతమంది ఏం చేయించుకున్నారు అని అంటే తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములంట పూజించుటకు వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములో ఎవరికేస్తారట ఎలుకులకును గబ్బిలాయలకు పారువేస్తారు ఆ దినమున అవి తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు తెలియని రీతిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నరకానికి వెళ్ళిపోవడానికి దారి చూస్తున్నావు ఆ నరకాన్ని తప్పించడానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపించటానికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరిక చేస్తుంటే ఈ హెచ్చరిక నీకు అర్థం ఎప్పుడు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు ఒకే ఆల్రెడీ అయ్యి నీ చుట్టూ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వేదములు వచ్చినా ఎన్ని రోదంలు వచ్చినా ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని కీడులు వచ్చినా ఆ కీడుల అన్నిటినీ ప్రభువైని ఏ నీ చుట్టూ నుండి తొలగిస్తూ నీకు మార్గాన్ని సరళం చేస్తూ ఆయన నడిపిస్తుంటే ఆయన మాటలు వినకుండా బంగారం మీద వెండి మీద ధనం మీద లోకం మీద లోకాశల మీద లోకడంబము లోక మహిమ లోక వేషాలతో నీవు ఈరోజు కూడా యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వలేని పరిస్థితులు ఏసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు ఎక్కడికి దారి తీసుకుంటున్నావు అంటే నరకానికి దారి తీసుకుంటున్నావు నువ్వు నరకానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడడం లేదు ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళడానికి భూలోకంలో సావుకుల్ని నిలబెట్టుకొని సావుకుల ద్వారా నువ్వు వినినా వినకపోయినా నువ్వు పట్టించుకున్నా పట్టించుకోలేకపోయినా సేవకులు ఎంతగానో నీకు బోధిస్తుంటే సావుకుని మాట లెక్క చేయడం లేదు సేవకుని ఆలోచనలు తీసుకోవడం లేదు సేవకులు చెప్తుంది పెడదామని పెడుతున్నావు సేవకులు చెప్పిన మాట పెడదామని పెట్టద్దు పక్కన పెట్టొద్దు సేవకుల మీద కోపం నీకు ఉండనివ్వద్దు సేవకులు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడు నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సేవకులతో నీకు పని కాదు సేవకులు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు ఒక రోజున మోసే ద్రోహులారా అన్నాడంతే ఆ ద్రోహులారా అన్నదానికి ఆయన విషయం మనం చూస్తుంటున్నాం ఎలా అల్సినటువంటి పాలు తేనెలు అది వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేక ఇదిగో నువ్వు చూడమని ఆ కొండ మీద చూపించాడంతే కనుక సేవకులు ఆళ్ళెట్ల ఇళ్ళెట్లా కూడా అను అనొద్దు అనాల్సినటువంటి రీతిలో ఆలోచనలు రానియొద్దు ఆ ఆలోచనలు రానిస్తే ఆత్మీయంగాను కోల్పోతావు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతావు అలా ఉన్నట్లుగా వాక్యం మీద నీ జీవితం కట్టుకో వాక్యం మీద నీ భవిష్యత్తును బాగు చేసుకో బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా ఉంటుందో అలాగా వాక్యం వాక్యం మీద జీవితం కట్టుకో వారు వాక్యం మీద జీవితం కట్టుకోలేకపోవటం ద్వారా ఏం జరుగుతుంది అంటే వారు పూ వారు పూజించినటువంటి వెండి విగ్రహాలు సువర్ణ విగ్రహాలు ఎవరికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎలుకులను గబ్బిలాయలు తినేసినట్లుగా అది కూడా రిప్రెన్స్ చెప్పాను కదా గ్రంథం రెండు ఇరవై వచనాన్ని మనం చూసాం చక్కగా ఆ వచనం అంతా చాలా విలువైందిగా ఉంది అందుకనే చెప్పేశాను ఆకాశముందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళయందు కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు నేను రోషం కలిగిన దేవుడును అని ప్రభు స్వస్థంగా నొక్కి చెప్పాడు ఎవరైనా భూమిని ఆకాశమును మాటతో కలుగు చేసిన సృష్టికర్త ఆయన మార్చుంటావా అవును ఒకసారి నువ్వు లోకంలో ఇలాంటి ఆయన కాదని పక్కకు పెట్టినటువంటి వాటిని పూజ చేస్తావా వద్దు సారీ సత్యాన్ని గ్రహించు ఒక్కడే దేవుడు ఆయన ఎవరైంది గ్రహించు అంతే ఆయన నీ కోసం నా కోసం శిలువు మీద శిలువ మరణం పొందినంత విధేయత చూపించి రక్తం కార్చుని నీ కోసం ఆయన ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నీకు ఇచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటావా మూడో మాట కూడా మీకు నేను తెలియజేస్తాను మొదటి మాట ఏమో యుహోవా ఉగ్రత దినమున వెండి బంగారముల వారిని తప్పింపలేవు రెండో మాట ఆ దినమున యహోవా భూమిని గజ గజ లేచినప్పుడు మూడో మాటను మీకు తెలియజేస్తాను చూడండి యుపద్య ఒకటి పదిహేనో వచ్చినము యహోవా దినము అన్ని జనులందరి మీదకి వస్తున్నది యహోవా దినము అన్యజనులందరి మీదకి వస్తుంది యహోవా దినము అన్యజనులందరి మీదకి వస్తుంది అన్యజనులు ఎవరు అనని మళ్ళా మీరు నన్ను ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబు చెప్తాను యేసు క్రీస్తుని నమ్మకుండా యేసు ప్రభుకి దూరంగా ఉన్నవారే అన్యులో కనుక ఈ రోజున నమ్మి బాప్తిష్టం పొందడానికి అవును పరిశుద్ధాత్మను పొందడానికి ఒక నువ్వు అవును నీ చర్చికి వెళుతూ కూడా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నువ్వు చర్చికి వెళుతూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే అవును బాప్తిని తీసుకోవడానికి నమ్మి బాప్తిష్టం పొందు తిరిగి రెండోది పరిశుద్ధాత్మను పొందుకో ఇది చాలా అవసరమై ఉంది ఏ చర్చికి వెళ్ళినా ఆ చర్చిలో మీ సేవకుని మాటకు విధేత చూపించు మీ సేవకుడు చెప్పిన మాట జాగ్రత్తగా విను కనుక ఇక్కడ ఇక్కడ చెప్పిన మాటను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను యహోవా దినము అన్యులు అన్యుల మీదకే వస్తుందట అన్యులు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మకుండా దూరస్తులుగా ఉన్నాను ఇంకా ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ మాటలు నీ హృదయంకు కరెక్ట్ అనిపిస్తే ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభు అర్పించు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు ప్రభు నిన్ను బలపరుస్తాడు నువ్వు కాక నీ ద్వారా నీ కుటుంబం నీ పిల్లలు నీ ప్రాంతం నీ ప్రదేశం దీవించబడతాది ఒకసారి నిజముగా సేవకుల్లో నుండి దేవుడే మాట్లాడుతున్నాడని నీకు అర్థమైతే ఇప్పటికైనా చాలు నీ హృదయాన్ని ప్రభు కర్పించు ఆయన కోరేది అదే నాలుగో మాట ఇంకొక మాట కూడా తెలియజేస్తాను చూడు నాలుగో మాట ఏ వేలు మూడు పద్నాలుగులో దినము వచ్చే ఉందట దినము వచ్చే ఉంది కనుక నీ భవిష్యత్తును బాగు చేసుకో నమ్మి బాప్తి సంబంధువాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష ఉంది శిక్ష తప్పించడానికే నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు కానీ ఇక్కడ చూపిస్తున్న దేవుడు ఏంటంటే ఆ వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములు తీసుకెళ్ళి వెలుకులకును గబిలాయలకును వేసినట్లుగా ఒక అలాగా ఆ విగ్రహాలకును ఎక్కువగా ముగ్గు చూపిస్తున్నా అనే హృదయముతో ఈ రోజున విగ్రహముల ద్వారా నాకే లాభం లేదు దీని ద్వారా చాలా నేను నష్టపోతున్నాను నా కోసం ఆ సిలువలో మరణించను యేసు వైపు నా హృదయం ఉంచుతానని ఒక ఆలోచనకు వస్తే ఆ ఆలోచనే నీ భవిష్యత్తును బాగు చేస్తుంది అందుకని అంటున్నాడు యుహో దినము వచ్చే ఉన్నది ఏ సమయనైనా వచ్చే ఉంది అంటున్నాడు ఇంకొక మాట కూడా మీకు తెలియచేస్తాను ప్రియదేవుని పిల్లలారా మలాకిలో చెప్తాడు ఆ దినం ఎలా ఉంటుందని మలాకి నాలుగు ఒకటిలో ఎలా అనగా నియమింపబడిన దినం వస్తున్నది కొలిమి కాలునట్లు అది కాలును ఎలా వస్తుందంట ఆ దినం ప్రియదేవుని పిల్లలారా కోలిమి కొలిమి కాలునట్లు కాలును మనం చూస్తాం కొలిమి విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తావా మనం చూస్తాం కొలిమి భయంకరంగా చూస్తుంటేనే భయమేస్తుంది అస్సలు ఆ రవ్వలు మన మీద పడితే మనం కాలిపోయేటట్లు ఉంటాం అంటే ఆ దినము ఆ ఉగ్రత దినము అలా ఉంటుందంట ఆ ఉగ్రత దినము తప్పించటానికే శావకులం మీకు వివరంగా అర్థమయ్యే రీతిగా చెప్తున్నప్పుడు వ్యర్థం కాకుండా మీ జీవితాలను బాగు చేసుకొని ఇప్పటికైనా ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన ప్రతి మాటకి లోబడే ఆయన కోసం జీవిస్తే నువ్వు నీ కుటుంబము పరలోకానికి వారసులుగా ఆయన సిద్ధపరుస్తాడు నీ వల్ల కాదండి నీ హృదయం ఇచ్చి నువ్వు ఉంచినప్పుడు ఆయన్ని చుట్టూ కంచె వేస్తాడు అందుకంటే ఎట్లా ఉంటుందంటే అది ఆ దినము వచ్చు ఆ దినము వచ్చినది కొలిమి కాలునట్లు అది కాలును అది తప్పించడానికి ఏం చేయాలంట మళ్ళీ ఇంకొక మాట మీకు తెలియజేస్తాను అది తప్పించడానికి ఏ వేలు గ్రంథంలో రాస్తాడు రెండు ముప్పై రెండవ వచనంలో ఆ దినమున యహోవాను బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారట ఏ వేలు రెండో ముప్పై రెండో వచ్చును ఏం చేస్తాడంట ఆ దినము యుహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారు అంటే యుహోవా నామములో ప్రార్థన చేయని వారందరూ ఏమవుతారు ఇప్పుడు అని అంటే కదా కొలిమి కాలునట్లు వారు అగ్ని ఆరదు పొరుగు చాలదు కాలిపోతారట కనుక అలా కాలిపోవటం దేవునికి ఇష్టం లేక శావుకును పంపించి అవును మీ కోసము ఈ వాక్యాన్ని బోధిస్తుంటున్నప్పుడు ఆ బోధకు కొంతమంది లోబడుతున్నారు లోబడుతున్న అవును మీకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇంకా లోబడకుండా లెక్క చేయకుండా మాకన్నీ తెలుసులే మేము ఏంటనుకున్నాం అనుకుంటున్నటువంటి రీతిలో నిన్ను నీవే మోసగించుకుంటున్నావు నిన్ను నీవే దగా చేసుకుంటున్నావు నిన్ను నీవే అన్యాయం అయిపోతున్నావు నేను చేసేది ఎవరు చూడలేదో అనుకొని నీకు నీవే కనపడనటువంటి దేవునికి వ్యతిరేకంగా చవిస్తున్నావు ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో తెలుసా ఎన్ని మోసకరమైన ఆలోచనలతో నువ్వు నువ్వు పోయేదే కాక ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి ఒక దుర్మార్గులుగా ఉంటే ఆ దుర్మార్గత నుంచి దే ప్రభు రోజు నుంచి చాలా దుర్మారంగా నేను జీవించాను అంతకుముందు ఈ వాక్యం ద్వారా నా జీవితానికి న్యాయం చేసుకుంటానని ఇప్పటికైనా సరే ఆ దుర్మార్గత విడిచిపెడితే ఆ పాపం విడిచిపెడితే ఆ మోసం విడిచిపెడితే అన్యాయం విడిచిపెడితే ఒక ఆమె విడిచిపెట్టింది కొండ బగలగొట్టింది కదా దుర్మార్గం లాగా ప్రవర్తించినటువంటి ఆమె మోసపూరితమైనటువంటి రీతిలో ప్రవర్తించిన ఆమె ఆమె కొండ పగలగొట్టింది వెళ్ళింది ఊళ్ళోకి మంచి సాక్ష్యం చెప్పింది ఈ రోజున నీలో ఏ భయంకరమైనటువంటి పరిస్థితులు దేవునికి వ్యతిరేకమైన నాకు కాదండి నాకు కాదు దేవునికి వ్యతిరేకంగా ఏ రూపంలో ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావో నీకు తెలుసు గనుక నీ పరిస్థితి నీకు అర్థమైంది గనుక నువ్వు కొయ్యకాలు కాలిపోకుండా ఉన్నట్లు ఆ కొలిమిలో నరకానికి వెళ్ళకముందే ప్రభు సేవకునితో నీతో మాట్లాడుతున్నాడు సేవకుని మరుగుపరుచుకొని మాట్లాడుతున్నాడు సేవకుని మరుగుపరుచుకొని నీకేం మాట కావాలో ఆ మాట అది కూడా రిఫరెన్స్ కావాలా ఏంటి రిఫరెన్స్ అని అంటే యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చినం ముప్పై తొమ్మిదవ వచ్చినం కూడా ఏముంటుంది అక్కడ చక్కగా ఆమె కొండ పగలగొట్టింది కొండ విడిచిపెట్టింది పాపం విడిచిపెట్టింది అన్యాయం విడిచిపెట్టింది అక్రమ విడిచిపెట్టింది మోసం విడిచిపెట్టింది ఆమెకు ఆమెకు అర్థమైపోయింది మంచి సాక్షిగా భూలోకంలో ఆమె సాక్ష్యం ద్వారా మనం ఇప్పుడు ఎంత మేలు పొందుకుంటున్నాం ఈరోజు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకో ఎందుకంటే చెప్పాను కదా పరిశుద్ధ దేవుడు నీకు బోధిస్తున్నాడు కదా ఆ బోధకు కొంచెం చెవి ఎగ్గుతావా మొదటి మాట ఏంటంటే యుహోవా ఉగ్రత దినమున వెండి బంగారంలో వారిని రక్షించలేవు రెండో మాట ఆ దినమున యుహోవా భూమిని గజగజ వణికించినప్పుడు మూడో మాట యుహోవా దినము అన్ని జనుల మీదకి రక్షణ లేని వారి మీదకి వస్తుంది తిరిగి నాలుగో మాట యుహోవా దినము వచ్చే ఉన్నది యుహోవా దినము వచ్చే ఉన్నది ఐదో మాటను మీకు చూస్తే ప్రియదేవుని పిల్లలారా అది ఎలా అనగా నియమింపబడిన దినముల్లో ఉన్నది కొలిమి కాలున్నట్లు ఐదో మాట కొలిమి కాలున్నట్లు ఎవరైతే అవు అన్యులుగా విగ్రహారాధన లోకరీతిగా ఉన్నారో వారు కొలిమి కాలునట్లుగా ఆ అగ్ని ఆరదు పురుగు స దానిలో పడతారట పడకుండా ఆయన ఏం చేశానంటే ఆరో మాట కూడా మీకు తెలియజేస్తున్నాను ఆరో మాట ఆ దేనిమున యహోబానామాను బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు ఆరో మాట కథ ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు ఇప్పుడు ఆ సమరశ్రీ విషయంలో ఆ కుండ ఒప్పుకుంది చిన్న ప్రార్థన చేస్తుంది ఆమెను దేవుడు దీవించి మంచి సాక్షిగా నిలబెట్టాడు ఈ రోజున తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూస్తాం లోకాసు వార్తలో కథ పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వత్సాలలో పరలోకమునకు నీకు నేను విరోధముగా ఉన్నాను గనుక నీ కుమారుణ్ణి అనిపించుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పి నీ కూలివాణిలో ఒక కూలివాణిగా పెట్టుకోమని అనుకున్నాడంతే మనస్సులో అనుకున్నట్లుగా ఆ మాట ఉంది ఆ మనస్సులో అనుకున్న మాటను దేవుడు విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని ఉంగరం ఇచ్చి పరలోక రాజ్యాన్ని ఆ నరకం తప్పించాడు వింతావా విను విని గ్రహించి ఆ నరకం నుంచి తప్పించబడాలి స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ చుట్టూ ఆయన ఉండి చేసేసాడు ఎలా చేసేసాడో ఆయన దూతను నీకు కావలి ఉంచాడు నీ పడక చుట్టూ ఆయన దూతలు కావలే ఉంచాడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు వాక్యం ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా అదిగో టీవీ దగ్గర ఎంత చక్కగా వాక్యం విని గ్రహిస్తున్న దేవుని పిల్లలారా ఇప్పటికైనా సరే శ్రీ ఆ కొండ విడిచిపెట్టింది తప్పని కుమారుడు దేవుని వైపు చూశాడు ఆ ఉగ్రతను తప్పించుకున్నారు ఈ రోజున ఏ ఉగ్రతలోనూ ఉన్నావు ఏ భయంకరమైనటువంటి దేవుని కిరోధమైన పని చేస్తున్నావు నాకైతే తెలియదు నీకు బాగా తెలుసు నాకు మాకంటే బాగా తెలివిగా ఉన్నావు నువ్వు చాలా తెలివిగా ఉన్నావు చూస్తున్నా నీవు చాలా తెలివిగా ఉన్నావు తెలివిగా ఉన్న నీవు ఆ తెలివిని దేవుని వైపు పెంచు నీ జ్ఞానాన్ని దేవుని వైపు పెచ్చు దేవుడు నిన్ను దీవిస్తాడు అలా తల ఉంచు ప్రార్థన చేస్తాను నీకు ఇష్టమైతే నిజమే సావకులు మాట్లాడిన ప్రతి మాట నా హృదయంలో ఆ దేవుడు ఉంచాడు లోదియ హృదయం తెరవబడినట్లు నా హృదయం తెరవబడింది అని నీవు అనుకుంటే అక్కడే కొంచెం మోకరించు ప్రార్థన చేద్దాం కళ్ళు మొయ్యి ప్రభువుకు చెప్పు ఏ స్థితిలో నువ్వు పడిపోయావు ఏ స్థితిలో జారిపోయావు ఏ స్థితిలో దేవునికి దూరంగా ఉన్నావు తప్పిపోయిన కుమారుడు అలాగే ఆ సమరేశ్వరి అలాగే ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను వాళ్ళు తప్పించుకున్నారు ఆల్రెడీ ఆ దినం ఉగ్రత నీ మీదకు రాబోతుంది రాబోకముందే నువ్వు పోబోకముందే జాగ్రత్త పడతావా జాగ్రత్త పడితే ఇప్పుడే నిన్ను తాకుతాడు ఎవరంటే దేవుడే ఆయన నమ్మదగిన దేవుడు అవును నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు ఇంకా నాకేం పట్టింది అనుకుంటున్నావు వద్దు నాకు కావాలని మోకరించి ప్రభువుకు చెప్పు కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు వారి హృదయాలు ఇప్పారు వారి కన్నీరుగా అరుస్తున్నారు వారి కన్నీటిని దేవుడు చూశాడు వారి వేదనను దేవుడు చూశాడు వారి రోధనను దేవుడు చూశాడు ఇప్పుడే వారిని తాకుతున్నాడు దేవుడు ఇప్పుడే వారిని తాకుతున్నాడు ఇప్పుడే వారిని తాకుతున్నాడు ఎప్పుడో కాదు ఇప్పుడే వారిని తాకుతున్నాడు ఇప్పుడే వారిని దర్శిస్తున్నాడు ఇప్పుడే వారిని ఆదరిస్తున్నాడు ఎవరినో కాదు అక్కడ మోకరించి వారి అవసరం అడిగే వారిని వారిని వారి యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు నువ్వు కూడా ఒకసారి ఆగి ఆలోచన చేసి ఏ రీస్లో పడిపోయావు ఆ నువ్వు కూడా ఒప్పుకుంటే ప్రభు వెంటనే జవాబిస్తాడు ప్రార్థన ప్రభు ఇంతవరకు వారు చేసుకున్న ప్రార్థనను ఆలకించి ఆమె నుండి పలికి వారి చుట్టూ ఉన్న కనపడని ప్రతి బంధకం కనబడని ప్రతి కీడు కనబడని ప్రతి అది ఏదైనా యస్సు క్రీస్తు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ప్రభువ వారు ఎంతో ప్రభు విశ్వాసముతో నమ్మకముతో పరిశుద్ధతతో యథార్థతతో ప్రభువ వారు కన్నీరు గారుస్తున్నారు వారి కన్నీటిని నాట్యంగా మార్చు వారి మీద నీ మహిమ నుంచు వారి మీద నీ ప్రభావం ఉంచు వారి చుట్టూ ఉంటున్నటువంటి కనబడని ప్రతి బంధకము నాన్న కనబడని ప్రతి కీడు నాన కనబడని ప్రతి ఏదైనా సరే ఏ సునామలో అలయపరచు ప్రార్థిస్తున్నాను నీ రక్తంతో ముద్రించు నీ రక్తంతో అభిషేకించు చెప్పావు కదా నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నా నేను విశ్వసించానయ్యా విశ్వాసంతో ప్రార్థిస్తున్నా ఎంతమంది అయితే టీవీ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు వారి ఏ సమస్యలతో ప్రార్థన చేస్తున్నారు వారి సమస్యలను ఏకీభవించి నేను ప్రార్థిస్తున్నాను ఆ ఏ సమస్యలైనా ఏ ఇరుకులైనా ఏ ఏ సరేనా నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా అన్నావు నానా ఏది లేదు కనుక సమస్తమును చేయగలిగిన దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు కుష్ఠరోజును బాగు చేసిన దేవుడు ప్రభావ నీకు అసాధ్యమైంది లేదు నాను ఇప్పుడే అయ్యా ఏ స్థితిలో పడిపోయిన వారి స్థితి నుంచి అయా సమరయ స్త్రీకి మీరు మేలు చేశారు నానని కొందన్నారు తప్పిపోయిన కుమారుణ్ణి మీరు రక్షించుకున్నారు ఏ రీతిలో తప్పిపోయారు జారిపోయారు నీ పిల్లలను ప్రభు ఒకసారి జ్ఞాపకం చూసుకుని రాకడకు వారిని సుధపరచమని ప్రార్థిస్తున్నారు ఇప్పుడే మీరు తాకినందుకు స్థుతిస్తున్నా మీ రక్తంతో కడిగినందుకు స్థుతిస్తున్నా నీ మహిమతో నింపినందుకు స్థుతిస్తున్నా నీ అగ్ని అభిషేకము వారి మీదకి రా రాణించినందుకు స్థుతిస్తున్నాను నిజమే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు మేము మోకరించాం మాకు ఈ మేలు జరిగింది ప్రభు నాతో మాట్లాడారని నీ పిల్లలు మరొక పరిహారం అయా అయ్యా మాకు ఫోన్లు చేసి వారు ప్రార్థన చేయించుకున్న ఆత్మను దేవని ప్రార్థిస్తున్నాను వారి చుట్టూ మీ కంచి ఉంచినందుకు కాపుదల ఉంచినందుకు భద్రత ఉంచినందుకు నేను స్థుతిస్తూ ఏ సునామును అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుధాత్మ త్రేకదేవుని దీవెన న్యూన్య సహవాసం ఆయా ప్రాంతంలో వాక్యమైనటువంటి ప్రార్థనలో ఉన్న బిడ్డల మీద ఇప్పుడును ఎల్లప్పుడూను సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్